ఇక్కడికి. రాజకీయంగా ఇప్పుడు ఏదన్నా ఒక తొక్కిసలాట ముఖ్యమంత్రి కార్యక్రమంలో జరిగిందనుకోండి, అందరూ వస్తారు. ఎందుకు అంటే ప్రభుత్వమే ఫెయిల్ అయింది కాబట్టి వస్తారు. ప్రతిపక్షం దాంట్లో జరిగినప్పుడు సంతాపం వ్యక్తం చేస్తారు లేదా విమర్శిస్తారు. కొంత ప్రతిపక్షం మీద కూడా కోపం ఉంటే ఇంకో ప్రతిపక్షం విమర్శిస్తుంది. అంతవరకే తప్పించి వెళ్ళేసి డబ్బులు ఇవ్వాలో అది ఉండదు సహజంగా. ఇన్నేళ్ల నుంచి మనం అంటే ప్రభుత్వాన్ని కూడా విమర్శించవచ్చు, మీరు సరిగ్గా భద్రత కల్పించలేకపోయారు, సరైన పోలీసు అధికారి కూడా కాదు. అదే కాకపోతే అది టీడీపీకి వంత పాడినట్టు కూడా అనిపిస్తుంది. అంటే ఆయన ఈ దూరంగా ఉండడం, దీని మీద పెద్ద సీరియస్ గా స్పందించకపోవడం అనేది మీ ఇద్దరం ఒకటే అనే సంకేతం వెళ్ళట్లేదా ప్రజలకి? తెలుగుదేశం తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. దీంట్లో ఆ పాయింట్ అయితే నాకు అనిపించట్లేదు. ఎందుకంటే మనం జర్నలిజం ఫీల్డ్ లో ఇన్నేళ్లు చూస్తున్నాం కాబట్టి ఈ తరహా వాటిట్లలో ఇప్పుడు ఆయన సినిమా యాక్టర్ లాగా ఏం చేయాలంటే ఓసారి క్లోజ్ పెట్టండి రా కెమెరా అని చెప్పి కన్నెర్ర చేసి ఏం చంద్రబాబు అని మాట్లాడాలి. ఎట్లాగుంటుంది అసలు అది? పవన్ కళ్యాణ్కి సంబంధించిన అంశం కాదు అది. తను బాధ్యతగా దాని పట్ల సంతాపం వ్యక్తం చేస్తారు, ఆవేదన వ్యక్తం చేయాలా, మంచి చర్యలు తీసుకోమని చెప్పాలి. ఇది ఒక సహజం. అంతే తప్పించి డబ్బులు ఎందుకు ఇవ్వవు నువ్వు, ఇవన్నీ కావాలని ప్రొవోక్ చేసే మాటలు తప్పించి పవన్ ని టార్గెట్ చేయడానికి. ఇందులో పవన్ పాత్ర అంతవరకే, తను ఆ పాత్రను పోషించాడు, తనను తప్పడానికి ఏం లేదు. అంటే ఆయన పరిమితంగానే ఉన్నారు, ఆయన బాధ్యత ఆయన చేశాడు, అంతే చేశారు. రైట్, అధికార పార్టీ వెర్షన్కి వస్తే వైసీపీలో కీలక నేతలు తట్టాబుట్టా సర్దేసుకునే పనిలో ఉన్నారా? దానికి నిదర్శనమే నిన్న సుచరిత్ర గారు చేసిన వ్యాఖ్యలు. ఆయన భర్త ఒకవేళ ఏ రాజకీయ పార్టీలోకి వెళ్ళినా నేను కూడా వెళ్తాను కదా అని ఓపెన్ గానే చెప్పడం ఎలా చూడాలి? ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అయినా దాన్ని ఏం సీరియస్గా తీసుకోడు. అంటే అవతల ఉన్నటువంటి లీడర్ అవసరాన్ని బట్టి లెక్కేసుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి ఏమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూమి బుట్టక ముందు నుంచి ఏం గుట్లేదు కదా, అది వచ్చింది కూడా అట్లాంటి అసంతృప్తి నుంచినే కదా. తన తండ్రి తర్వాత తనకు అవకాశం కావాలని కోరుకున్నాడు.